Namaskaram. Startup Trends Karyakramaniki Suswagatam. Manam ee roju startup environment at schools gurinchi maatladukobothunnam. Alage chala bright and promising students ivalla manaki vaalla startup ideas gurinchi cheppabothunnaru. Nenaithe vinalani aasaktiga unnanu. Meerandaru kuda ade aasaktito chustarani korukuntunnanu. Manto paatu studio lo unnaru Sri Satyanarayana VADDI garu, who is the founder of Anomic's Capital Box, and he has 17 years of experience in startup advisory, debt syndication, and private equity functions. Namaskaram, sir. Namaskaram, Andy. So, Satyanarayana garu, ee madhya manamu chala chotla startup ane padam vintunnam, and educational institutions, mukhyanga schools, colleges, universities lonchi startup ideas raavadam anedi ee madhya paper lonu, news lonu baga vastundi. అయితే ఈ ట్రెండ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కొంచెం రీసెంట్గానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసేటువంటి సినారియో ఎలా వచ్చింది అంటారు మీరు? మీరు అడిగారు చాలా మంచి ప్రశ్న. దానికన్నా కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ మన సొసైటీ ఎందుకు ఎట్లా చేంజ్ వచ్చింది అనేది డిస్కస్ చేయాలి. మనకి అవర్ సొసైటీ ఈజ్ బేస్డ్ అపాన్ స్టాటస్ ల్యాడర్. స్టాటస్ ల్యాడర్ ఏంటంటే మనం నిచ్చినట్లా ఉంటుంది, మెట్లు మెట్లు పైకి. సో అప్ 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 అని చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెప్తామంటే, రే నువ్వు బాగా చదువుకోవాలంటే ఎల్కేజీ నుంచి యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్, థర్డ్, టెన్త్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, తర్వాత ఎంప్లాయ్మెంట్, మంచి ఎంఎన్సీ కంపెనీలో పనిచేయాలి, లేదు ఓ సినారియో ఎంటర్ప్రెన్యూర్షిప్. సో చిన్నప్పటి నుంచి ఇలాగే ట్రైన్ చేస్తాం పిల్లల్ని. సో వాళ్ళకి ఏంటంటే మధ్యలో ఎక్కడ కట్ అయినా, ఏ స్టెప్ అయినా మిస్ అయినా యువర్ ఏ ఫెయిలియర్ అని చెప్పి వాళ్ళని ఏంటంటే ఆ స్టాంప్ వేసేస్తాం, ముద్రపడిపోతుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనకు బాగా చెప్తానంటే యూ నీడ్ టు గో యాజ్ పర్ ది స్టెప్, ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి అని చెప్పి, ఎక్కడ డివియేట్ అయినా యువర్ ఏ ఫెయిలియర్ అంటారని. సో వాళ్ళ మైండ్లో అలాగే ఉండిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే మన సొసైటీలో ఏంటంటే చాలా సిస్టమైజ్డ్గా వెళ్ళిపోతుంది, అలా బిల్డప్ చేశారు. ఇది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సిక్స్తో సెవెంతో ఎయిత్తో కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఎందుకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ బట్టి కొట్టి చేయాలి. అంటే ఇందాక అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా అబ్బాయి అన్నాడు, సిక్స్త్ క్లాస్లో వాడికి ఒక సబ్జెక్ట్ నచ్చదు, లాంగ్ వే సబ్జెక్ట్. వాడు ఏమంటాడు, డాడీ ఇది ఎందుకు, నాకు కెరీర్ కానీ నాకు ఎందుకు ఉపయోగపడలేదు, ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. నేనేమంటాను, నువ్వు సిక్స్త్ పాస్ అవ్వాలి అంటే అది మ్యాండేటరీ ఆ సబ్జెక్ట్, అట్లీస్ట్ పాస్ మార్కులతో అన్న పాస్ అవ్వ నేను అంటాను. మా వైఫ్ ఏమంటుంది, షీఈస్ అ స్టూడియస్, తనని లేదు లేదు 35-40 మార్క్స్ కాదు, యూ నీడ్ టు గెట్ 100 out of 100 ఆ సబ్జెక్ట్లో కూడా అంటుంది. ఎందుకంటే నీ యావరేజ్లో పడిపోతుంది, నువ్వు స్కూల్ ఫస్ట్ కావాలన్నా స్టేట్ ఫస్ట్ కావాలన్నా 100 out of 100 అన్ని సబ్జెక్టులో కావాలి, ఇందులో 60-70-30-40 అయితే నాట్ అగ్రీడ్ అని చెప్పి వీల్ హ్యావ్ ఎ డిబేట్. సో ఎలా అయిపోయిందంటే వాడు మ్యాండేటరీ, వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా ఆ సబ్జెక్ట్ మీద చదవాల్సి వస్తుంది. సో మనం ఏంటంటే ఆ బాక్స్లో పెట్టేశారు, ఏంటంటే సిక్స్త్ క్లాస్ ఈ సిలబస్, సెవెంత్ ఈ సిలబస్, ఎయిత్ ఈ సిలబస్. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళాం పిల్లలు. థర్డ్ థింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లాస్ట్ 150-200 ఇయర్స్ నుంచి కూడా ఇది కొలోనియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రిటిష్ పాలసీ. వాళ్ళు ఏంటంటే కరికులం బేస్ పెట్టి స్కూల్లో 40-60 మంది పెట్టేసి వాళ్ళకి నచ్చినా నచ్చపోయినా 30 minutes or 45 minutes ఒక్కో సబ్జెక్ట్ పెట్టేసి అంటే డంప్ చేయడమే వాళ్ళ బ్రెయిన్స్లో. అంటే వాళ్ళకి ఈ 40 మందిలో 40 different brains. కరెక్ట్. ఒకటికి సైన్స్ ఇష్టము, ఒకరికి మ్యాథ్స్ ఇష్టం, ఒకరికి ఆర్ట్స్ ఇష్టం, కానీ ఇక్కడ ఒక సైన్స్ సబ్జెక్ట్ వేస్తే అందరూ 40 మంది ఒకే విధంగా వినాలి. ఆ టీచర్కి అవసరం ఉండదు వాడికి ఏమి ఇష్టం వీడికి ఏమి ఇష్టం అని. నేను సైన్స్ టీచర్ని, నా పని ఏంటి వచ్చి ఆ 35 or 45 minutes ఐ నీడ్ టు డంప్ ద సైన్స్ అని చెప్పి. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఇందాక నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం, దిస్ ఈజ్ హౌ ఎడ్యుకేషన్ పాలసీ హెస్ బీన్ స్ట్రక్చర్డ్. ఎందుకంటే మంచిగా చదువుకుంటే నువ్వు మంచిగా ల్యాబర్ ఉద్యోగం చేయొచ్చు. అంటే ఒక లోవర్ డివిజన్ క్లర్క్ కింద కానీ, అప్పర్ డివిజన్ క్లర్క్ కింద కానీ, ఒక సివిల్ సర్వెంట్ కింద కానీ. ఎందుకంటున్నారంటే మనకి బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఇండియన్స్ అందరినీ కూడా దే వాంటెడ్ టు వర్క్ యాజ్ క్లర్క్స్ ఆర్ సివిల్ సర్వెంట్స్, అంతకుమించి వేరే ఆపర్చునిటీ లేదు మనకి. సో అప్పుడు నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాం. అది ఎలా ఉపయోగపడింది అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా బాగా ఉపయోగపడింది. లేబర్ ఫోర్స్ అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు చెప్పిన టెక్నాలజీస్ కానీ వాళ్ళు ఉన్న సిద్ధాంతాలకు మనం అలవాటైపోయి ఆ విధంగా మనం పనిచేసుకొని వచ్చాం. అవునండి. కాకపోతే గత 20-30 years 1991 యు హావ్ సీన్ ఏ డ్రాస్టిక్ ఎకనామిక్ చేంజెస్ అక్రాస్ ది వరల్డ్ అండ్ విత్ ఇన్ ఇండియా. రైట్. చాలా మార్పులు వచ్చినాయి, బట్ స్టిల్ మనకి ఇండియాలో 100 years back ఏదైతే కరికులం ఉందో, ఏదైతే స్కూల్ బేస్డ్ లెర్నింగ్ ఉందో అదే ఉండిపోయింది. సో ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఐసీఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ ఏదైనా సరే అవే సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి, కరికులంలో చేంజెస్ రాలేదు.
కరికులంలో ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ, ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఇవే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వేరే సబ్జెక్ట్కి వెళ్ళలేకపోయారు. సో పిల్లలు దానికి బట్టి కొట్టేసే అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఎన్ని ఐఐటీలు ఎన్ని ఐఐఎంలు వచ్చినాయి, పిల్లలకి అందరికి 100 out of 100 90% వస్తున్నాయి. మేము చిన్నప్పుడు 70-80% గొప్ప, కరెక్ట్, 100 వస్తాడంటే ఇంకేంటి తోపు అనేవాళ్ళం. ఇప్పుడు 100 out of 100 వచ్చిన, బట్ ఏంటంటే రీసెంట్గా సర్వేలో బీటెక్ ఎవరైతే పాస్ అవుతున్నారో అందులో ఓన్లీ 4-5% ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఎంప్లాయిడ్ రైట్, బ్యాలెన్స్ 90-95% ఏంటంటే ఉద్యోగాలు రావట్లేదు. అవునండి. ఎందుకు? వాళ్ళు కూడా 100 out of 100 ఉంది, అందులో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, బాగా స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే దే ల్యాక్ ద స్కిల్లింగ్ స్కిల్స్, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. బట్టి కొట్టి పాస్ అయిపోయారు కానీ ఆ సబ్జెక్ట్లో, ఇప్పుడు బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి, ఎలా బట్టి కొట్టేసి రాసేసారు, అయిపోయింది 95-100 out of 100 వచ్చేసింది, కాలేజ్ టాపర్ కూడా అయిపోయారు, కానీ ఉద్యోగం వెళ్ళేటప్పటికి వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు. సో వాళ్ళేంటి ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు, అలా 95-96% అయిపోతున్నారు. కాకపోతే ద బ్యూటీ పార్ట్ ఏంటంటే ఈవెన్ దో అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆర్ నాట్ చేంజ్, బట్ ద స్టూడెంట్ కాన్సెప్ట్ అంటే ఏ యూత్కి మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు గత 10-15 years నుంచి కూడా అంటే ఫోకస్ ఎలా అయిందంటే స్కూల్లో చదువుతుంటూ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ మీద ఫోకస్ చేశారు. రైట్. మొన్న రీసెంట్గా ఒక సెమినార్కి వెళ్తే ఒక స్కూల్లో పిల్లలు అడుగుతున్నారు, అంకుల్ మేము ఇదంతా చదువుతున్నాం స్టేట్ సిలబస్లో, ఐసీఎస్ ఏదో సిలబస్ చదువుతున్నాం, ఇది మా కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది అని వాళ్ళే తిరిగి క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈ సబ్జెక్ట్ నాకు ఎలా కెరీర్కి ఉపయోగపడుతుంది, నేను ఎంటర్ప్రీనర్ అవుదాం అనుకుంటున్నాను, ఈ సైన్సో ఈ ఫిజిక్సో కెమిస్ట్రీ నాకు ఎలా ఉపయోగపడుతుంది. సో ఆ థింకింగ్ ఎబిలిటీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఎబిలిటీ పిల్లల్లో వచ్చింది. అట్ ది సేమ్ మూమెంట్ అంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే పాత రోజుల్లో ఎలాగంటే రోటీ కపడా మకాన్, ఏంటంటే నేను బాగా సంపాదించుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి అన్న తపన ఎక్కువ ఉండేది పేరెంట్స్కి. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే కొంచెం దే ఆర్ వెల్ సెటిల్డ్, ఎలాగైనా సంపాదించుకోగలరు, పిల్లల్ని చూసుకోగలరు, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఎంటర్ప్రీనర్ అవ్వాలా, చిన్నప్పుడు ఏంటంటే డాక్టరు, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్ ఇవే ఉండే. ఇప్పుడు అలా కాదు, అంటే ఎన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ వచ్చేసినాయి, అంటే వేరే ఆపర్చునిటీస్ కూడా ఎంటర్ప్రీనర్షిప్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ. సో ఆ ఫోకస్ బాగా పేరెంట్ వైపు నుంచి కూడా సపోర్ట్ పెరిగింది. ఈ దృష్టిలో ఏంటంటే వరల్డ్లో కూడా స్టార్టప్స్ బాగా వచ్చినాయి. అవునండి. మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, అలాగే ఫేస్బుక్ కానీ, ఇంకా చాలా స్టార్టప్లు వచ్చినాయి. దే హ్యావ్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. వాల్మార్ట్ కానీ ఈ లాస్ట్ 10-15 years ఏంటంటే దే హ్యావ్ బికమ్ బిలియనర్స్. రైట్. సో ఆ ఎగ్జాంపుల్ కూడా చూసుకొని వాళ్ళు కూడా దే స్టార్టెడ్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ ఆర్ కాలేజ్ ఏజ్. కరెక్ట్. గూగుల్ అయినా ఎవరైనా, ఫేస్బుక్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి ఇంట్రెస్ట్ చూపెట్టారు. కాలేజ్ లెవెల్కి ఒక MVP రెడీ అయింది. రైట్. 18-20 వచ్చిన ప్రోడక్ట్ బయటకు వచ్చింది ప్రోటోకాల్కి. రైట్. సో దే హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ స్కూల్ ఏజ్. సో స్కూల్ ఏజ్ నుంచే దే హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు మన ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ అయ్యారో 2014 నుంచి స్టార్టప్ ఇకోసిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఉంది. రైట్. వాళ్ళు ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని పెట్టారు. పెట్టి ఏంటంటే వీళ్ళు స్కూల్లో ఎక్కడైతే ఉన్నాయో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలో పిల్లలకి స్టార్టప్లో, వాళ్ళకి ఏంటంటే స్టెమ్ అంటాం, సైన్స్లో కానీ, టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యాథమెటిక్స్లో. రైట్. వాళ్ళు ఏంటంటే మ్యాన్ పవర్ని సప్లై చేస్తూ టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ, సో ఈ స్టార్టప్ ఇకో సిస్టమ్కి దేర్ హెస్ బీన్ ఏ కండ్యూజివ్ అట్మాస్ఫియర్ ఎట్ ద స్కూల్ లెవెల్. పిల్లలు కూడా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, వాళ్ళకంటే చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎప్పుడైనా సెమినార్స్కి, కాన్ఫరెన్స్కి వెళ్తుంటే స్కూల్కి, అంకుల్ నా దగ్గర ఈ ఐడియా ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి దర్ షేరింగ్ దర్ ఐడియాస్. సో దెస్ బీన్ ఏ సీ చేంజ్. మేబీ ఇప్పటికే మన ఇండియాలో దెర్ ఆర్ రఫ్లీ అరౌండ్ 40,000 స్టార్టప్స్ ఇన్ ఇండియా. రైట్. మేబీ 3-4 years డౌన్ ద లైన్ వీల్ బీ అట్ 1 lakh స్టార్టప్స్. రైట్. అండ్ ఈ రోజుకి మనకి 28 యూనికార్న్స్ ఉన్నాయి. వెరీ సూన్ 1-2 years 50-100 యూనికార్న్స్ కూడా అవుతాం. రైట్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టార్టప్ ఈకో సిస్టమ్ అక్రాస్ ది స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అని నా ఒపీనియన్. సో సత్య గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక నాలెడ్జ్ డంపింగ్ గ్రౌండ్ లాగా ఉంది ఒక 150 సంవత్సరాలుగా. ఈ రోజు ఉన్నటువంటి గ్లోబల్ ఎకానమీకి తగినటువంటి స్కిల్స్ నిజంగా నేర్చుకుంటున్నారా అంటే లేదు అని చాలామంది పేరెంట్స్ కూడా ఈ మధ్య ఒప్పుకుంటారు.
సో స్కూల్లో గనక స్టార్ట్అప్స్ మీద ఫోకస్ చేయడం కానీ స్టార్ట్అప్స్ లాంటివి కానీ చేసినట్లయితే పిల్లలకి ఎలాంటి స్కిల్స్ వస్తాయన్నది మీరు అనుకుంటున్నారు? ఇది చాలా మంచి డిస్కషన్ పాయింట్ అండి. ఎందుకంటే స్కూల్ లెవెల్లో స్టార్ట్అప్స్ వచ్చినట్లయితే ఇందాక చెప్పినట్లు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. రైట్. ఏంటంటే పిల్లలకి ఆ సైన్స్ సబ్జెక్టు ఆ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని క్లారిటీ వచ్చేస్తుంది మనకి. దాంతోపాటు ఏంటంటే మనకు కావాల్సింది 21st century skills అనమాట. 21st century skills ఎందుకంటున్నానంటే ఇప్పుడు టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు ప్రతిసారి చెప్పేదంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటే వీల్ నీడ్ టు టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ బిగ్ డేటా కానీ ఇండస్ట్రియల్ IoT కానీ 3D విర్చువల్ ఇమేజింగ్ బ్లాబ్లాబ్లా ఇంకా చాలా ఉన్నాయి. కరెక్ట్. సో అటువంటి వాటికి అలవాటు పడాలి. అంటే ఇప్పుడున్న యూత్ ఏంటంటే పాత రోజుల్లో లాగా ఈ లెక్చరర్స్ అనో లేకపోతే బ్యాంక్ క్లర్క్స్ అనో ఈ క్లర్క్స్ జాబులు పోతాయి. ఒక 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఈ జనరేషన్ వాళ్ళకి ఈ క్లర్క్స్లో ఇవంటి జాబులు ఉండవు. దే నీడ్ టు ప్రిపేర్ ఫర్ 21st century స్కిల్స్. అవి స్టార్టప్ నుంచి ఎలా నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ వస్తుంది. వెన్ దే ఆర్ విత్ స్టార్టప్ దే కెన్ లెర్న్ అబౌట్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారంగా ఎలా వెళ్ళాలి. ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడంటే ముందు ఐడియేషన్, ఆ ఐడియా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత దాన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ ఫండింగ్ ఎట్లా చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఎలా బయట కస్టమర్ని రీచ్ అవ్వాలి, ఎలా కస్టమర్తో ఇంట్రాక్షన్ అవ్వాలి. సో ఈ క్రిటికల్ థింకింగ్ అనాలిసిస్ అంతా విత్ లాజిక్ బ్యాక్డ్ అప్ విత్ డేటా. లాజికల్గా మాట్లాడాలి. రైట్. దేర్ షుడ్ బి సమ్ డేటా. నా ప్రోడక్ట్ కొంటే ఇంత మంచి సర్వీస్ వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ క్యాక్ అంటాం. మన కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఎలా పడుతుంది, లైఫ్ టైం వాల్యూ ఎలా వస్తున్నారు కస్టమర్కి, ఇవన్నీ. సో ఆ క్రిటికల్ థింకింగ్ అనాలిసిస్ పెరుగుతుంది ఎప్పుడైతే పిల్లలు స్టార్టప్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. రైట్. సెకండ్ మోర్ ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడడం కాదు. కమ్యూనికేషన్ అంటే వాళ్ళు తెలిసిన సబ్జెక్ట్లో తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఎట్లా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు ఎండ్ యూజర్కి. మీరు వెళ్ళి అమ్ముకోవాలి కదా ఇనీషియల్ స్టేజెస్లో స్టార్టప్. స్టార్టప్ అంటే ఒక ఐడియా వచ్చి దాన్ని వాల్యూ చేసి ఒక ప్రొడక్ట్ కింద తయారైన తర్వాత మార్కెట్కి వెళ్ళి రీచ్ అవ్వాలి. మార్కెట్కి వెళ్ళాలి అంటే ఇనీషియల్గా ఫౌండర్స్కి ఏంటంటే అందరినీ వెళ్ళి కలవాలి. యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ అవుట్సైడర్స్. స్కూల్లో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ 40 మెంబర్స్, వాళ్ళ స్కూల్ టీచర్లు 4-5 ఉంటారు అంతే. కాకపోతే స్టార్టప్స్ ఏంటంటే అవుట్ సైడ్ వరల్డ్తో కమ్యూనికేషన్ చేయాలి. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు డెవలప్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. తర్వాత క్రియేటివిటీ. సో స్టార్టప్ అంటేనే ఒక ఐడియాతో వస్తుంది. దర్ ఈస్ నో ఐడియా, దర్ ఈస్ నో స్టార్టప్ ఎట్ ఆల్. స్టార్టప్ అనేది ఎలా వస్తుంది? ఒక క్రియేటివిటీ. ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారు, దానికి ఒక సొల్యూషన్ వస్తుంది కాబట్టి అది క్రియేటివ్గా ఒక ప్రొడక్ట్ కింద డెవలప్ చేస్తారు. దాన్ని రోజు రోజు ఏంటంటే ఆ ప్రొడక్ట్ చూసి 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 ఇంకా మంచిగా ఎలా డెవలప్ చేయాలి, ఇంకా క్రియేటివ్గా ఇంకా బెటర్ ఫ్యూచర్ ఎలా రావాలి, ఇంకా బెటర్ సర్వీస్ ఎలా చేయాలి కస్టమర్స్ అని చెప్పి క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే పిల్లలు దేల్ బి వెరీ అంబిషియస్ అండి. రైట్. అంబిషియస్ ఏంటంటే వాళ్ళకి ఒక అకాంప్లిష్మెంట్, ఈ ప్రోడక్ట్ 100 మందికి అమ్మాలి, అది గోల్ రీచ్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ని 1000 మందికి అమ్మాలి, 1000 మందికి అయిన తర్వాత 100,000 మందికి అమ్మాలి, తర్వాత అంటే ఏపీ తెలంగాణలో అమ్ముతున్నాను, నెక్స్ట్ బెంగళూరులో అమ్మాలి, సౌత్ అంతా అమ్మాలి, ఇండియా అంతా అమ్మాలి, గ్లోబల్ అంతా అమ్మాలి. సో ఏంటంటే దే విల్ బి వెరీ అంబిషియస్. రైట్. ఇంకా ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి కాబట్టి. దాంతోపాటు వాళ్ళకి ఒక ఎట్లా అంటే డిఫైన్డ్ గోల్స్ కూడా ఉంటాయి. ఈ రోజు నాది 1 crore కంపెనీ, 5 ఇయర్స్ తర్వాత నాకు 10 crores కంపెనీ అవ్వాలి. సో ఆ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. రైట్. దాంతోపాటు పిల్లలు ఏంటంటే వాళ్ళకి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. రైట్. సో నీకు వచ్చి ఈ స్టార్టప్ ఇంట్రెస్ట్ లేకపోయినా డంప్ చేయలేరు. మీకు నచ్చలేదా, నో ఇష్యూస్, ఇందులో ప్రాబ్లం ఏమైనా అబ్జర్వ్ చేశారా, దాని మీద ఫీడ్బ్యాక్ అది తీసుకుంటూ ఉంటారు. సో ఎమోషనల్ థింకింగ్ యాటిట్యూడ్ కూడా వస్తుంది. సో ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి స్టార్ట్అప్ మీద ఎంకరేజ్ చేసినట్లయితే ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ వస్తుంది. సో దట్ దే కెన్ ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ ఎంటర్ప్రినర్షిప్. రైట్. ఫ్యూచర్ 21st century స్కిల్స్కి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో మంచిగా దే కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇదర్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎంటర్ప్రినర్షిప్లో కానీ. రైట్. సో 21st century స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కరెంట్ జనరేషన్. వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్, అండ్ మీరు చాలా బాగా చెప్పారు ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయో. మనం ఈ కార్యక్రమంలో ఈ ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం ఐడియేషన్ గురించి మాట్లాడుకున్నాం, వ్యాలిడేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా స్టార్టప్ పిచ్చింగ్, ఫండింగ్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మనతోటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం క్యాంపస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చున్నారు. వెరీ గుడ్. వాళ్ళు వాళ్ళ స్టార్టప్ ఐడియాస్ని మీకు పిచ్ చేస్తారు ఒక 5 మినిట్స్లో. మీరు వాటి మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే దే విల్ బి వెరీ గ్రాండ్. షూర్.
Hello everyone, I'm Naman Rai from class 11, Delhi Public School, Nacharam. I came up with a new idea which could impact 1 billion people and something which no one has been able to do. And this idea just costs $5 and it can impact billions of people worldwide. Okay. So we had been working on Alzheimer's disease. Mm-hmm. So Alzheimer's disease affects 50 million people worldwide and is one of the leading causes of death all around the world. Okay. And it has one of the largest cash loads all around the world. Okay. So there exists no cure for the disease. So while my research internship, I discovered a new biomarker for the disease. So based on this biomarker, we were able to, we made a strip, we devised a strip which could detect Alzheimer's 5 to 10 years before the symptom arise. Okay. So in order to get this product to the people and to alleviate the suffering due to the disease, okay, I launched a startup called Speaking Colosum. Okay. So Speaking Colosum had been working on the simple saliva-based test, which just costs $5, takes 20 minutes to run, and can detect the disease 5 to 10 years before the symptom arise. Excellent. So the current detection of the disease, it's really expensive. Okay. The MMSC test, which is the golden standard, costs about $100. Okay. And the other imaging tests are even more expensive. Mm-hmm. They can cost $2,000 at times, the CT scans. Okay. So this is a $5 test, which is 100 times more sensitive and specific. Mm-hmm. And it is very specific to Alzheimer's. The greatest thing about it is. Okay. Why have you focused on this device? What the special reason behind this? So actually, my inspiration has been the destructive nature of the disease. Okay. So Alzheimer's disease, it cankers the human mind. Mm-hmm. It depraves the human soul. Okay. The person has to undergo a lot of suffering. Mm. And it's not just the person, his family as well. Okay. So this destructive nature of the disease, which I foresaw, I thought something has to be done for the people. Okay. Because if we are able to diagnose the disease in early stages, we save a lot of human potential. Okay. Old people could contribute a lot. Mm-hmm. And all the funds we use, which are going in vain. So I got it right now. It's a device. It's a medical device, right? It is something very similar to a glucometer. Okay. Okay. Mm-hmm. Who is the founder? You're the founder of that company? Or are there any other people as co-founders? I'm the main CEO. The CEO of the company. And I have a friend of mine. Okay. Pranjal Dugar. Mm-hmm. He was looking into finances and legal matters as such. So you are ready with the minimum viable product? Actually, we laid the theoretical foundation and we had also filed for a provisional patent. Okay. Mm-hmm. So we could be hiring a few people. Okay. The labor force. Mm-hmm. And we could be commercializing the product after then. We plan to incubate at Atal Incubation Center, CCMB, for that purpose. Mm-hmm. Good, excellent. Yeah. As you rightly said, there's a huge demand for this product because there are no such products in the current market right across the globe. I think there's a bright future for this product, but we need to study a lot on this because I think MVP is not yet ready, right? So maybe personally I'll discuss along with the school how to take it forward, right? You wanted to ask something on this? So that's a very interesting idea, sir. Uh-huh. And meeru annattu manam entaku mundu first minimum viable product gurinchi kuda maatladukunnam. So thank you for that. ఏమంటారంట ప్రతి ఒక్కలు కూడా ఫస్ట్ ఏంటంటే ఆ టెస్టింగ్ కూడా చేయాలి. ఆ శాంపిల్ ఏదైతే ఉందో రేపొద్దున ఫండింగ్ వెళ్ళాలన్నా ఎవరిని ఇవ్వాలన్నా మినిమం వయబుల్ ప్రొడక్ట్ తయారు చేసి ఎంతమందికి యూసేజ్ చేసాం ఇది. కరెక్ట్. ఏంటంటే సమ్ రీసెర్చ్ చేసుకోవాలి వాళ్ళు. మీరు ఎంతమంది కస్టమర్స్కి వాడారు, వాట్ ఈస్ దర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్, కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుంటే అవతల వాళ్ళకి ఇన్వెస్టర్ కానీ ఎవరైనా పార్ట్నర్ కింద జాయిన్ అవ్వాలి, కో ఫౌండర్ కింద జాయిన్ అవ్వాలి అన్న. So there should be some validation for that. Right. So meeru idea backed by data. Idea is very good. Excellent. Right, right. We should really appreciate DPS Nacharam and AIC CCMB and Atal Tinkering Blanks. Definitely. And the kind of support. At the school level, not from medical background. Correct. Such a great concept and good idea. Excellent. Keep it up. Hello sir, I am Manish and I am representing Team FarmTech. Okay. So what sparked us to come up with our product that we have is
when we were doing a lot of research on all the problems in India, it hit us really hard when we read about farmer suicides, the huge number of farmer suicides in India. Yes. Even though farming being India's economic backbone, yes, so many farmers committing suicide was really disheartening for us. Mm. It was also a lot of farmers getting into debt traps and the money lenders taking over, because banks tend to refuse loans to those farmers who don't have such a good economic background. Mm. So what we've actually made is a product that is really inexpensive compared to all of the others in the market right now. Also, what we look on doing is provide all of the details that a farmer requires of how his farm is right now, the condition of his farm, so that he'll always have a check on it and also control whatever is going on his farm. Okay. Because sometimes farmer, when he's away from his farm, it happens, it so happens that there is a problem in his farm and he doesn't recognize it. Mm-hmm. So we always make it viable for him right on his smartphone. Yes. Along with that, we also aid him with a lot of resources like crop suggestions, mm-hmm, is what we do. So we have our own deep learning algorithm that we are looking forward to patent. Okay. So it does it. What it does, it takes into consideration all of the surrounding conditions, mm-hmm, to predict what are the best crops that he could grow for the season in that given area. Okay. Along with that, we also do weather predictions so that he's always informed of any upcoming rough weather, so that he can he'll have prior information to take care of his field as well. We also try to support them because not all of them are literate. Mm-hmm. So we make it image based so that they don't have a lot of problem. Okay. Understanding what is going on, mm-hmm, and it is really easy for them to handle all of the product. So we have our product ready as well. Okay. And we will soon be launching it in the market. So we've got a huge support from our school, mm-hmm, as well as from Niti Aayog. Okay. So they've always been our constant support and motivation. Great. To be innovating, and we also still have a lot of ideas that we would really want to bring onto the market as well. Very good, excellent. FarmTech is a very good concept because, as you rightly said, even earlier we were talking about the 60% of the Indians directly or indirectly depends upon agriculture. And if you look at GDP, 17.5% of GDP contribution is from agriculture. And there's a lot of scope because we are 1.28, roughly 1.3 billion population, and everyone should eat. That's the biggest advantage with this product. And today, internet is accessible to each and every rural city. And the other beauty part is around, I think, 1.2 billion population has been digitalized through Aadhaar. So everyone has access to mobile phones and internet. And it's an app based, no? Yes, so based we with have an app industrial and IoT device. Or machine learning? So all of them, a mixture of all of them. Mm, so we mixture have of IoT, AI and ML. Hmm. And app IoT, based. Yeah. App based. Excellent. This is the need of the hour. There is a huge scope for this because there are a lot of impact funds which are ready to invest in such agri-tech companies right now because this can be classified as an agri-tech company. Right. There is a huge future for this. Maybe sometimes I'll meet once again with you, we'll chat over it and we'll take it forward. Thank you. All the best and good luck, and it's an excellent product. Thank you, sir. Good morning, I'm Medha from class 7 DPS Nacharam. And during the IT fest, we have come up with an idea. Okay. Like, women's safety has become a major problem in our society nowadays. Excellent, yes. So to overcome this situation, mm-hmm, we have come up with a women's safety band. Okay. So, like, when the user is setting up this device, they will feed the number of their dear and near ones, okay, which will be later on used by this device. Okay. So, when the person is at the risk of being attacked, mm-hmm, they have to tap the button present on this device, okay, and a message with a call will go to the go to the family, okay, and the police will also be called. So, in this way, they need to press on the okay. Yeah. Mm-hmm. So the police and the family can take necessary actions. Okay. And we are working on some future enhancements also. Very good, excellent. Like if the person can have an accessory. Okay. Which will generate a high voltage when when it is initiated by the band. Like, okay, the person touches the user, mm-hmm, and a high voltage will be initiated, which, okay, will give an electric shock to the person to the attacker. Oh, very good, excellent. Okay. Without harming the user. Okay. Yeah, so that, mm-hmm, is our idea. So how did you develop this idea? Who have helped you? Because there's a lot of technology involved. You said which class are you? Grade 7, sir. Grade 7. So how did it work? Who have helped you? How did you come up with such a beautiful, excellent idea, which is need of the hour in the current market? So
Sir, I have a friend. Okay. With the support of our school, we came up with this idea. Mm-hmm. The school gave us a lot of support to make this product ready. Okay. And we had this idea during the IT fest. Okay. So we developed this and it is... So you have a MVP product ready, just minimum product or...? Yes, it's just a prototype yet. Okay, prototype is ready for that. Excellent, yeah. There's a huge need right now for this such kind of product. Even if you look at 2-3 months issues which happened in Hyderabad, Delhi and other locations, this is very much important. Even this classifies under impact category. Correct. Because it is directly or indirectly benefiting women. It's more like empowering women with safety standards. I think this is excellent. And you can still work out on this, and you can also at the same moment approach the government. Well, there are a lot of government institutions which are ready to support anything which is related to women empowerment and all such things. Correct. I think there's a great future for this product. Maybe, as I said, the moment I'll meet at a school, we'll discuss in length about this product and how to raise funding, how to get into the market in a big way. Excellent, yeah. Hi sir, my name is Ishan Zahid. I'm from class 10 of DPS Nacharam. Okay. So my project is about a marine rover. Rover, yeah. Okay. So my robot goes underwater for underwater explorations where human life can't reach. Okay. Like not all people can go underwater for scuba diving and all. Mm. So my almost 9% of the ocean is discovered only. Okay. Ocean life is huge. Yes. So our robot has an extra camera with it, and mm-hmm. it's fully gyro. It's multi-directional. Mm. And also we have a lot of support from our school. We have three labs, AI lab and the Atal lab and the robotics lab. Okay. We got the help and the amenities by the school. Mm-hmm. Like we got a lot of support, and we all, the main reason for this project is like many people, like intercontinental mafia is happening, mm. like drug dealings across countries and mm. cities. Mm. And so like police, military purposes also our robot can be used. Mm. Okay. We have also already tested it in the pool, mm. and it is capable of going 20 meters deep in the mm. water. Very good. Mm. And also we are planning to make it wireless, mm-hmm. and we have the incubator in our school. Okay. So after like a year or two, we'll start the process mm. of incubation. Very good. Okay. Chusar Aditya garu, ippudu వీళ్ళందరూ ఏంటంటే చేసే ప్రొడక్ట్స్ వచ్చి ఏదో బీటెక్ ఎంటెక్ చేసే వాళ్ళు ప్రొడక్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇండస్ట్రియల్ ఐఓటి కానీ రోబోటిక్స్ కానీ ఇలా వాచ్ అనేది కూడా దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ హై లెవెల్ మనం రెగ్యులర్గా ఏమనుకుంటా అంటే నేను ఇంటర్మీడియట్ చాలా మంది రూరల్ ఏమనుకుంటారంటే నేనేం చేయగలుగుతాను నేనేం చదువుతున్నాను నేను కొందరు బీటెక్ వాళ్ళు కూడా నేనేం చేయగలను బీటెక్ కదా ఎంటెక్ వాళ్ళు కూడా చేయలేరు అవునండి సో ఈ పిల్లలు ఏం ప్రూవ్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ అబౌట్ డిగ్రీస్ కరెక్ట్ పాత రోజుల్లో ఏంటంటే నాకు పిహెచ్డియో ఎంటెక్ బీటెక్ అంటేనే వాల్యూ ఉండేది ఈ రోజులు ఏంటంటే ఇట్స్ ఏంటంటే డస్ట్బిన్ పేపర్తో సమానం అయిపోయింది సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎందుకంటే గూగుల్ కూడా గూగుల్లో చాలా మంది 7th క్లాస్ చదువుతున్న వాళ్ళు 10th క్లాస్ చదువుతున్న దే బీన్ ఎంప్లాయిడ్ ఇన్ గూగుల్ రైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ మెషిన్ లెర్నింగ్ అది లెర్న్ చేసి కోడింగ్ నేర్చుకున్న వాళ్ళు కరెక్ట్ టెస్లాలో కూడా దేర్ ఆర్ టెస్లాకి మీకు తెలిసి ఉండొచ్చు అసలు డిగ్రీ సర్టిఫికేట్ అవసరం లేదు అసలు ఎవరైనా విత్ స్పెసిఫైడ్ స్కిల్ నా దగ్గర ఉంది అంటే ఇమీడియట్లీ జాయిన్ దే ఆర్ రిక్రూటింగ్ కరెక్ట్ లార్జ్ ఎంఎన్సీస్ రైట్ అంటే ఇండియాలో ఇంకా జరగడం లేదు కానీ వరల్డ్లో బిగ్ బిగ్ ఎంఎన్సీస్ దే ఆర్ రిక్రూటింగ్ యంగ్ టాలెంట్ కరెక్ట్ సో ఇప్పుడు వీళ్ళు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా 7th, 8th, 9th, 10th, 11th, 12th వాళ్ళే కానీ ఇంజనీరింగ్ లేకపోతే మాస్టర్ చేసినోలే కాదు అవునండి గుడ్ పార్ట్ ఏంటంటే వీళ్ళు నాకు తెలిసినది మట్టికి దే హ్యావ్ అన్ ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రమ్ ఏటీఎల్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ రైట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ సపోర్ట్ ఉంది స్కూల్ టీచర్స్ నుంచి కానీ రైట్ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కానీ ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ ప్రకారం ఏంటంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఎట్ స్కూల్ లెవెల్ కరెక్ట్ అట్లా ఏంటి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా ప్రెజర్ వస్తుంది నువ్వు క్లాస్ ఫస్ట్ అవ్వాలి యూ షుడ్ బీ ఏ ఫస్ట్ ర్యాంకర్ అని ఏమో రైట్ చెప్పండి అంటే ఏమో రైట్ ఇదేంటి అని చెప్పి అట్ ది సేమ్ మూమెంట్ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అంటే బాటమ్ లైన్స్ ఇక్కడ అందరికీ తెలుసు ఎంత ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఐఐటి కాన్పూర్ చదివిన ఐఐఎం బెంగళూరు చదివిన యూనిట్ అర్న్ మనీ బాటమ్ లైన్స్ ఈస్ ఫర్ టు అర్న్ బిగ్ మనీ కరెక్ట్ అండ్ ఇఫ్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అట్ దిస్ లెవెల్ లెట్ అస్ యూజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ సార్ సో ఇటువంటి టాలెంట్ ఏంటంటే యువత ఎవరైతే రూరల్లో ఉన్నారో ఎట్లీస్ట్ ఇదన్నా చూసి దే షుడ్ కమ్అట్
కరెక్ట్. ఈ పిల్లలకు కూడా క్లాస్ లెవెల్ పిల్లలే, దే ఆర్ వర్కింగ్ ఆన్ స్టార్ట్అప్స్ అండ్ దే హావ్ బీన్ సక్సెస్ఫుల్. కరెక్ట్ సార్. అందుకని ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కూడా ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ బికాస్ 80% ఆఫ్ ద గ్లోబ్ ఇస్ అస్ వాటర్. కరెక్ట్ సార్. ఓన్లీ 20% మనకి ఇది ఉంది, కానీ దర్స్ 80-90% వాటర్. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ ది గ్లోబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓషన్ థ్రెట్స్ కానీ ఇవన్నీ. ఐ థింక్ దర్ ఇస్ అ హ్యూజ్ యూజ్ గ్రోప్. వి నీడ్ టు స్టడీ ఆన్ దిస్ ఇన్ డీటెయిల్. Sir, nowadays ECG machines cost more than 20,000 rupees, sir, and small clinics can't afford them. So I've developed it under 2,000 rupees. Very good. Sir, and nowadays ECG reports take a lot of time. We can get the ECG graph instantly, and we can print it, and we can show it to our doctor. Mm-hmm. And we can monitor the ECG graph at our home also, because the reports take a lot of time. Yes. ఇది మళ్ళీ ఆదిత్య గారు, ఇది ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండి. ఎందుకంటున్నానంటే ఇండియాలో అంటే 60-70% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఎట్ రూరల్ ఏరియాస్. కరెక్ట్ సార్. వాళ్ళకి ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు సిటీస్లో హైదరాబాద్లో బెంగళూరులో వైజాగ్లో చెన్నైలో ముంబైలో ఢిల్లీలోనే పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం రూరల్ ఏరియా నుంచి ఈసీజీలు అవి కావాలంటే డిస్ట్రిక్ట్స్ అనే రావాలి, సిటీ సెంటర్స్ కనే రావాలి. అవునండి. ఇంకోటి ఏంటంటే సిటీస్లో కూడా ఇందాక బాబు చెప్పినట్లు 20,000 నుంచి 2 lakh, ఇంకా లేటెస్ట్ రోబోటిక్స్ ఇవన్నీ కలుపుతుంటే 50 lakhs, 1 crore కూడా ఉన్నాయి. అది సింపుల్ మిషన్. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ విత్ 2,000, ఇటువంటి అన్ని మనం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో గవర్నమెంట్ ఇనిషియేట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే దే కెన్ డూ వండర్స్. ఎందుకంటే హెల్త్ కేర్ టెక్నాలజీ అంటాం, ఇన్ హెల్త్ టెక్ స్టార్ట్అప్స్ ఇవన్నీ కూడా. సో వన్ సైడ్ దే సర్వింగ్ ద సొసైటీ. సొసైటీ అంటే అంటే బిలో పవర్టీ లైన్కి. కరెక్ట్ సార్. అంటే ద రియలీ సర్వింగ్ ద సొసైటీ, అట్ దిస్ సేమ్ టైమ్ దే ఆర్ మేకింగ్ మనీ బై దాట్. రైట్. ఇట్స్ ఎ గుడ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ సినారియోలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఏంటంటే రూరల్లో విపరీతంగా ఏంటంటే ఏం ఫెసిలిటీ లేవు. అసలు ఇఫ్ దే కెన్ రియలీ ఇన్స్టాల్ సచ్ ఈక్విప్మెంట్ ఈసీజీలు, లో అఫోర్డబుల్ ఈసీజీస్, ఐ థింక్ దే కెన్ రియలీ మేక్ వండర్స్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్. Thank and you, sir. This classified under health tech in the classification of the government. Correct, sir. Really, there are many people who are ready to fund such kind of health tech companies. Excellent, yeah. Thanks. Hello, sir. I am G. Saket. I am from Delhi Public School, Nacharam, and I am studying in class 12. Okay. So my project is about a health companion, sir. Okay. Which helps with elderly people, bedridden or terminal ill, who can't move without anyone's support. Okay. So this robot helps them to dispense, like give medicines time to time, dispense the water and shows their health status. Okay. It has a blood sensor monitor, humidity sensor and many things. జనరల్గా అయితే నర్స్ని హైర్ చేయాలంటే చాలా అమౌంట్ పడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అ రికరింగ్ ఎక్స్పెండిచర్. ఎక్సలెంట్. కరెక్ట్. సో దిస్ ఇస్ అ ఎఫెక్టివ్ అండ్ అ చీప్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ప్రైసింగ్ యూ కెప్ట్ ఫర్ దిస్? అండ్ వాట్ ఈస్ ద టెంటేటివ్ ప్రైసింగ్ యూ వాంటెడ్ టు కీప్ ఫర్ దిస్? సో ఇట్ విల్ బి లెస్ దెన్ 10,000. వెరీ గుడ్. సో ఈవెన్ ఇఫ్ ఐ ప్రొడ్యూస్ ఇట్ ఇన్ మాస్ ఇట్ విల్ బి లెస్ దెన్. అంటే వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ డస్ ఇట్ డస్? సర్ ఇట్ కెన్ డిస్పెన్స్ వాటర్ టైమ్ టు టైమ్, మెడిసిన్స్, ఇట్ కెన్ షో యూ ద హెల్త్ రిపోర్ట్స్, అండ్ ఇట్ హాస్ ఆల్సో ఇట్ ఆల్సో హాస్ అ కెమెరా. ఓకే. అంటే ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి పట్టిస్తుందా లేదంటే అక్కడ వచ్చి? yes sir, there's a water dispenser over there. ఓకే. మెడిసిన్స్ కూడా ఇస్తుంది? yes sir. అంటే యాస్ పర్ టైం షెడ్యూల్ యా, అండ్ యు విల్ ఫీడ్ ద టైం, ఈ టైం కి మెడిసిన్ ఇవ్వాలి అని? yes sir. ఓకే. ఇట్ ఆల్సో హాస్ అ వీడియో కెమెరా, సో వి కెన్ టాక్ టు ద డాక్టర్ ఆర్ ఎనీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. ఓకే. వెరీ గుడ్. వండర్ఫుల్. అయితే ఎందుకంటే మనం అందరం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఇండియా ఆర్ యూత్ అంటున్నాం. కరెక్ట్. ఆన్ అన్ యావరేజ్ బిలో 30 years ఆఫ్ ఏజ్. కరెక్ట్. బట్ 10 years తర్వాత వీ విల్ బి ద సెకండ్ ఓల్డెస్ట్ పాపులేషన్ అక్రాస్ ది గ్లోబ్. కరెక్ట్. అప్పుడు ఇటువంటి ప్రొడక్షన్ ఏంటంటే ఇప్పటి నుంచి రెడీ అవుతే, ఏంటంటే ఓ 10 years తర్వాత యావరేజ్ ఏజ్ 50-60 అయిపోతుంది. అవును. అండ్ ఇప్పుడు అన్న అందరూ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు, పిల్లలు అబ్రాడ్లోనే ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు. అవును. ఎవరు అంటే హెల్ప్ చేయడానికి కానీ సర్వీస్ చేయడానికి కూడా కానీ ఉండవు. ఐ థింక్ దిస్ కెన్ డూ వండర్స్. అండ్ ఇట్స్ రియల్లీ అన్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఐ థింక్ దెర్ ఇస్ లాట్ మోర్ టు డూ ఇన్ దిస్. ఇంకా కొంచెం వాల్యూ ఎడెడ్ సర్వీస్ అని చూసినట్టయితే ప్రైసింగ్ 10,000 అనుకుంటున్నారు కదా, 10,000 rupees. సో ఈ రోజుల్లో ఒక నర్స్ని ఆయాను పెట్టుకోవాలన్నా, ఒక నర్స్కి ఇవ్వాలన్నా 10,000 ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. దీని యాక్యురసీ కూడా మనం చూసుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ.
ఇప్పుడు చూసిన అన్నిటిల మీద మీరు చూస్తే ఏంటంటే అందరూ ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించారు ఇక్కడ. అవును, స్టార్టప్లో ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ టెక్నాలజీ. రైట్. వాళ్ళకి బ్యూటీ పార్ట్ ఏంటంటే దే హావ్ లెర్న్ ఫ్రమ్ గూగుల్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. Yes, sir, even the school helped me a lot. Yes, the school support to baatu, school, of course, in the product develop avalante, they need some time, support from teachers, and support from faculty, and they would have some other mentors kinda undali support cheyadaniki. Right. So, I think 7th and 12th class students, itvanti product cheyagalugithe, ఇంకా యూత్ ఎటువంటి ప్రొడక్ట్ చేయాలో వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ. ఐ థింక్ ఐ రియల్లీ అప్రిషియేట్ డిపిఎస్ స్కూల్ నాచారం మేనేజ్మెంట్. ఐ షుడ్ ఆల్సో అప్రిషియేట్ అవర్ టీచర్స్, దాంతోపాటు మీకు సపోర్ట్ చేసిన మెంటర్స్. కరెక్ట్. దాంతోపాటు ఐ థింక్ యూ హ్యాడ్ ఏఐ అండ్ ఎంఎల్ ల్యాబ్స్ విత్ ఇన్ డిపిఎస్ నాచారం క్యాంపస్. ఎక్సలెంట్. ఈ ఏజ్లోనే అంటే స్కూల్ ఏజ్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళందరూ కూడా. కరెక్ట్ సార్. ఇప్పుడు నమన్ అన్నట్లు ఇట్స్ 3 to 5 billion మార్కెట్ ఆల్జీమస్ డివైస్ నిజంగా వచ్చినట్లయితే మేబీ ఇప్పుడు ఎంత ఐఎం ఐఎస్బిలో చేసినా బాటమ్ లైన్ యూ నీడ్ టు మేక్ బిగ్ మనీ. కరెక్ట్. అందరూ చదివేదంతా కూడా మేబీ 1-2 years డౌన్ ద లైన్ ద ప్రొడక్ట్ ఈస్ సక్సెస్ఫుల్ యూ కెన్ ఆల్సో బి ఏ బిలియనర్. ఐఎమ్ రైట్ నమన్? సో వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ఏంటంటే డబ్బుల కోసం కాదు. ఇప్పుడు ఆ పాప చేసింది ఏంటంటే డబ్బుల కోసం చేయలేదు, సర్వ్ ది సొసైటీ. రైట్. సోషల్ ఇంపాక్ట్. ఇప్పుడు అగ్రిటెక్లో ఉన్నదనుకో, అదేంటంటే ఇప్పుడు చాలామంది యువత ఉంటారు, ఓ ఫార్మర్కి సపోర్ట్ చేయాలని అందరికీ రాదు ఆలోచన. అవునండి. తను ఏమన్నాడు ముందు ఇంట్రడక్షన్, ఐ వాంట్ టు సపోర్ట్ ది ఫార్మర్స్ అన్నాడు. దట్స్ గుడ్ పార్ట్. ఎందుకంటే యూత్లో ఆ చేంజెస్ వస్తుంది. కరెక్ట్. ఇదివరకు పాత రోజులు ఏంటంటే మన తల్లిదండ్రులు బాగా చదువుకొని ఫారెన్ వెళ్ళిపోయి మంచిగా సెటిల్ అయిపో, నువ్వు ఇల్లు కొనుక్కో, మాకు ఇల్లు కొనిపెట్టు అనేవారు. ఇప్పుడున్న యూత్ అట్లా కాదు, నేను సర్వ్ సొసైటీకి సర్వ్ చేయాలి. బెస్ట్ పార్ట్ ఇక్కడ అందరికీ ఏంటంటే స్టార్టప్స్లో స్టార్టప్స్కి అసలు క్యాపిటల్ అవసరం లేదు. ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకోండి ఏదన్నా, యూ నీడ్ ఏ క్యాపిటల్ 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakh బేస్డ్ అపాన్ ద బిజినెస్ సైజ్. స్టార్టప్ క్యాపిటల్ అనేది అవసరం ఉండదు. స్టార్టప్ మీకు కావాల్సింది ఏంటంటే క్రియేటివిటీ అండ్ ఐడియా. రైట్. విత్ ఎ స్కూల్ సపోర్ట్, ఐ థింక్ దే హావ్ డన్ ఆల్ దిస్ విత్ స్కూల్ సపోర్ట్ అండ్ ఆల్, దే కెన్ రియలీ మేక్ వండర్స్. దట్స్ ద బ్యూటీ విత్ స్టార్టప్. ఎనీ వన్ విత్ 0 capital కెన్ స్టార్ట్ ఏ స్టార్టప్ if you had a good problem and a solution for it. Right. I think you are amazing here. I should really appreciate you all. Great job. You are all young school age entrepreneurs. Definitely. Sir. సో సత్య గారు, ఇప్పటివరకు ఈ పిల్లలు చాలా వరకు స్టార్టప్స్ అయితే సోషల్ ఇంపాక్ట్ తోటి అఫోర్డబిలిటీ తోటి చేశారు. కానీ స్టార్టప్ అంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టు దానికి స్కేలబిలిటీ అవసరం ఉంటుంది, దానికి ఫండింగ్ అవసరం ఉంటుంది. సో స్కూల్ కాలేజెస్ లెవెల్స్లో ఇట్లాంటి స్టార్టప్స్ పెడుతున్నటువంటి వీళ్ళకి ఫండింగ్ అండ్ యునో ఫ్యూచర్ ప్లాన్ గురించి మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి సార్? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ ముందుకు వచ్చారండి, వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, ముందుకు వచ్చారు కాబట్టి దట్ హ్యాస్ బీన్ కమ్అట్ యాజ్ అ ప్రొడక్ట్. కరెక్ట్. చాలామంది యూత్కి ఇటువంటి ఆలోచనలు ఉన్నా ఏంటంటే 99% ఆఫ్ ద ఐడియా ద కిల్లింగ్ ద బ్రెయిన్, బయటికి రావు. రైట్. సో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. యూత్ లెవెల్లోనే వాళ్ళ టీచర్స్ కానీ వెల్ విషర్స్తో కానీ మాట్లాడి, అంటే ఇదివరకు కూడా అన్న ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ నుంచి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ, ఎందుకంటే గ్లోబల్గా తిరుగుతూనే ఉంటుంది, మీకోసం ఆగదు. కరెక్ట్ సార్. మీరు పరిగెట్టాలి. సో యూ హ్యావ్ టు కమ్అట్ ఫ్రమ్ దట్ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ నుంచి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అయిపోతుంది, ఇది లేకపోతే ఎట్లా అని చెప్పి పరిగెట్టి వచ్చి మీకు మైండ్లో ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అవి మీరు డిస్కస్ చేసి స్కూల్ లెవెల్లో. స్కూల్ సపోర్ట్ చేయకపోతే మీకు చాలామంది అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఉంది, అక్కడికి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే అక్కడ గైడెన్స్ కూడా ఉంటుంది, ఎట్లా ఎవరితో అప్రోచ్ అవ్వాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెంటర్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి. సో దె నీడ్ టు కమ్అట్ అండ్ సర్చ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఇంట్లో కూర్చొని లోపల నాకు రావట్లేదు అంటే బాధపడిపోతే ఇట్లాగ ఈరోజు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారంటే దే హావ్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ కాబట్టి. కరెక్ట్ సార్. మీరు ఫండింగ్ అంటున్నారు కదా, ఏంటంటే స్కూల్ ఏజ్ కానీ కాలేజ్ ఏజ్ వాళ్ళకి కానీ ఇనీషియల్గా ఫండింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి స్కూల్లో ఈచ్ అంటే ఒక్కొక్కరికి దే హ్యావ్ అరౌండ్ 30-40 people బ్యాచ్ మేట్స్ నుంచి దే నీడ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. సెకండ్ థింగ్ ఏంటంటే
స్కూల్లో కూడా ఫండ్ ఉంటుంది. స్కూల్ నుంచి కూడా మేనేజ్మెంట్ కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ తీసుకొని, అంటే ఇఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, స్కూల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే స్కూల్ కూడా హైలైట్ అవుతుంది. అంటే స్కూల్ కెన్ ఆల్సో, అంటే స్కూల్ ఏమైనా ఇన్వెస్ట్ చేసినా దే కెన్ బీ దేర్ ఈక్విటీ పార్ట్నర్స్. స్కూల్ వాళ్ళు గమనించాలి ఇక్కడ. సో ఏంటంటే మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసినా ఈక్విటీ పెట్టుకోండి. బయట కావాలి ఎవరికి ఇచ్చే బదులు మీ స్టూడెంట్ కాబట్టి రేపు పొద్దున్న నమల్ లాంటి వాళ్ళు ఇఫ్ ఇట్ రియలీ బికమ్ 2 బిలియన్ 3 బిలియన్ కంపెనీ 5-10 ఇయర్స్ డౌన్ ద లైన్, స్కూల్ ఇన్వెస్ట్ ఇన్ ఇయర్స్, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద స్కూల్. ఎగ్జాక్ట్లీ. స్కూల్ కూడా దే కెన్ మేక్ గుడ్ మనీ. కరెక్ట్. అంటే స్కూల్ మోటో వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ దో నాట్ ప్రాఫిట్ మేకింగ్ బట్ ఇట్స్ లైక్ ఎ సోషల్ కాజ్ ఆల్ జేమర్స్ అనేది కూడా. కరెక్ట్. సో స్కూల్ లెవెల్ కూడా స్కూల్ మేనేజ్మెంట్ కూడా దే కెన్ గో ఫర్ ద ఆప్షన్. దాంతోపాటు ఏంటంటే స్కూల్ ఏజ్ వాళ్ళకి భయం ఎందుకు లేదంటే ఇప్పుడు మీరు నేను స్టార్ట్ చేసాము అనుకోండి స్టార్టప్, మనకి ఫ్యామిలీ ఈఎంఐలు ఈ కమిట్మెంట్లు అన్నీ ఉంటాయి. కరెక్ట్ సార్. మళ్ళీ తిండి కూడా రాదు మనకి, అంతే కదా, మనం పట్టుకెళ్తేనే అది వండి పెట్టాలి ఇంట్లో. సో స్కూల్లో వాళ్ళకి అలా కాదు. ఏంటంటే దే హ్యావ్ పేరెంట్స్, అట్లీస్ట్ ఎంత కష్టపడి ఆ స్టార్టప్ మీద స్కూల్లో వర్క్ చేసిన ఇంటికి వెళ్ళగానే కాస్త భోజనం ఉంటుంది. ఫైనాన్షియల్గా కోట్లు ఇవ్వకపోయినా అట్లీస్ట్ 1 lakh 2 lakh 3 lakh అట్లా పేరెంట్స్ని సపోర్ట్ చేయొచ్చు. అట్లాగే స్కూల్లో కూడా చాలా స్కూల్ ఐ థింక్ డిపిఎస్ నాచారం దాడ్ ఏటీఎల్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వాళ్ళు కూడా ఏటీఎల్ కూడా 20 lakhs గ్రాంట్ ఇస్తుంది స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి రోబోటిక్స్ వాటికి వాటికి. సో అక్కడి నుంచి ఫండ్ తీసుకోవచ్చు. దెర్ ఇస్ లాట్ అండి. స్కూల్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే దెర్ ఆర్ అదర్ సిఎస్ఆర్ ఫండ్స్ ఎస్పెషల్లీ అంటే స్కూల్ ఏజ్ వాళ్ళకి ఫండ్ చేయడానికి. అలా కార్పొరేట్స్ కూడా ఏంటంటే ఏమైనా స్కూల్లో ఏమైనా మంచి సోషల్ ఇంపాక్ట్ స్టార్టప్స్ వచ్చినట్లయితే, ఇందాక అగ్రిలో కానీ ఇంకోటి పాప్ చెప్పినట్లు అంటే ఉమెన్ సేఫ్టీ వాటి కోసం కూడా బయట ఫండ్స్ ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా. కరెక్ట్. సో దే కెన్ అప్రోచ్ దమ్. ఏంటంటే దే నీడ్ టు కమ్ అవుట్ ఇటువంటి ఐడియాలు. ఇప్పుడు ఎలాగైతే మీరు ఇక్కడ వచ్చి లైవ్ చేసి, అంటే ఇట్ షుడ్ బి టెలికాస్టెడ్ టు ద వరల్డ్, అప్పుడే తెలుస్తుంది కదా ఇక్కడ ఆల్జీమస్ డివైస్ ఉంది, సేఫ్టీ వాచ్ ఉంది, అగ్రిటెక్ కంపెనీ ఒకటి ఉంది అని చెప్పి. రైట్. దే నీడ్ టు ప్రొజెక్ట్ ఇట్ అవుట్ సైడ్, పబ్లిక్ తెలియాలి. రైట్. సో గుడ్ పార్ట్ ఈస్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్ అండ్ టెలికాస్ట్ ది వరల్డ్. దట్స్ అడ్వైస్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ దమ్. ఫండింగ్ అయితే తప్పకుండా వస్తుందని, కాకపోతే ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, 100 crore కంపెనీలు. వాళ్ళకు 100 crore అన్న ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది, ఈ రోజు అనగానే రేపు వచ్చేది. స్టార్టప్స్ కూడా ఏంటంటే ఎవరిని ఇన్వెస్ట్ చేయాలంటే హార్డ్ అండ్ మనీ, హార్డ్ అండ్ ఇక్కడ వైట్ పెట్టాలి, టాక్సబుల్ అమౌంట్. కరెక్ట్. సో పెట్టినప్పుడు చాలా ఆలోచించుకుంటారు, వాళ్ళకి చాలా రెవెన్యూస్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ప్రతి స్టార్టప్కి ఏం చేస్తున్నానంటే యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఈ రోజు వచ్చి ప్రెజెంటేషన్ వచ్చేసి 1 week 1 month ఫండింగ్ కావాలంటే కాదు, ఇట్ టేక్స్ టైమ్. సమ్టైమ్స్ ఇట్ టేక్ 3 months 6 months 12 months. దెర్ ఆర్ స్టార్టప్స్ విత్ దే టూక్ అరౌండ్ 3-5 years కూడా. రైట్. మనం చెప్పలేము, వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వాలి, ప్రోడక్ట్ వర్కౌట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే పేషెన్స్ ఉండాలి. అట్లీస్ట్ ఏంటంటే ఫండింగ్కి ఇట్ టేక్స్ అరౌండ్ 6-9 months కానీ 6-24 months కూడా ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి స్టెబిలిటీ ఉండి, చాలామంది ఏంటంటే ఆ టైంలో వేస్ట్లే, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అంతవరకు వస్తారు, లాస్ట్ మినిట్లో వెళ్ళిపోతారు. అవునండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్, పేషెన్స్ ఆన్ ద ప్రొడక్ట్, పేషెన్స్ ఆన్ టైమ్, ఫోకస్ ఆన్ బోత్ స్టడీస్ ద సేమ్ మూమెంట్ అండ్ ఇన్ స్టార్ట్అప్. సో పేషెన్స్ ఈజ్ కీ. ఫండింగ్ ఈ రోజు రాలేదు, 10 మందికి వెళ్ళి ఇంక వేస్ట్ అనుకుంటారు చాలామంది, ఇది మంచిది కాదేమంటే. ప్రయత్నిస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. అబ్రహం లింకన్ ఎలా గుర్తుపెట్టుకోవాలో, సో స్టార్టప్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఏంటంటే స్టార్టప్ హిట్ రేట్ కూడా అరౌండ్ 80-90% ఫెయిలియర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి, వై పబ్లిక్ విల్ నాట్ ఇన్వెస్ట్, ఇమీడియట్గా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా. కరెక్ట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ విచ్ వీ హావ్ సీన్, రాంగ్ వాల్యుయేషన్స్ జరుగుతున్నాయి మార్కెట్లో. వీవర్క్ ఇప్పుడు ఎట్లా రాంగ్ వాల్యుయేషన్ ఫెయిలియర్ అయిపోయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేషెన్స్ ఉండి వెయిట్ చేయాలి. ప్రజెంట్ చేస్తూ ఉండాలి. యూ నీడ్ టు మీట్ లా ఆఫ్ లార్జ్ నెంబర్స్. ఎంతమంది ఎక్కువ మందిని కలిస్తే కాపీ కొట్టారు వీళ్ళు, అట్లీస్ట్ వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు అది మంచి ప్రొడక్ట్ ఎంతో కింద పెట్టారు ఎట్లా. కరెక్ట్. సో దేర్ ఆపర్చునిటీ, మంచి ప్రొడక్ట్ మంచి స్టార్టప్ అయితే డెఫినెట్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం, బట్ దే విల్ డెఫినెట్లీ గెట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ పేషెన్స్ విచ్ ఇస్ మోర్ రైట్. వండర్ఫుల్ సార్. సో పేషెన్స్ ఉండాలి అండ్ ప్రోడక్ట్ బాగుండాలి. ఇవి ఉన్నట్లయితే స్టార్టప్ సక్సీడ్ అయినప్పుడు ప్రైడ్ అండ్ ప్రాఫిట్ కూడా అవే వచ్చేస్తాయి. సో ఈరోజు కార్యక్రమంలో మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం క్యాంపస్ నుంచి వచ్చిన ఈ స్టూడెంట్స్ స్టార్టప్స్ గురించి విన్నాము.
అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ దాంట్లో ఉన్నటువంటి ప్రస్తుత స్టార్టప్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. వచ్చే కార్యక్రమంలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, స్టార్టప్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.